ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు మదనపల్లి ప్రాంతాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అనుచరులు తమ వాళ్లే అని బాధితులకు అధికారపరంగా అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తామని మోసగిస్తూ లక్షల రూపాయలు స్వాహా చేసిన ఓ మహిళపై వార్త రాసినందుకు ఎలాంటి విచారణ చేయకుండా అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో సదరు జర్నలిస్టుపై ముదివీడు పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేసి చేశారని ఓ మహిళ చేతిలో తాము మోసపోయామని దీంతో జర్నలిస్టును ఆశ్రయించామని పలు బాధితులు అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో ఈ సంఘటన ఏమాత్రం సంబంధం లేని స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అనుచరులను సైతం ఈ కేసులో ఇరికించారని ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించిన బాధితులు పేర్కొన్నారు. బాధితుల కథనం మేరకు అన్ని ఆధారాలతో వార్తలు రాస్తే ఏమాత్రం విచారించకుండా కేసు నమోదు చేయడం జర్నలిస్టు వృత్తికి పరాకాష్ఠగా మారిందని, జర్నలిస్టుల హక్కులు హరించే విధంగా వార్తలు రాస్తే కేసులు పెట్టడం దుర్మార్గమని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్వాహకులు తెలిపారు. నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ 14th రోజు ఈ మంత్ 14th రోజు పోస్ట్ చేశాను. ఈ బాధితులందరూ నాకు ఒక జర్నలిస్ట్గా మాకు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగట్లేదు, సో పలు విధాలుగా మేము మోసపోయాము, పలాని ఒక వ్యక్తి ద్వారా కే వాణి అని అంగళ్ళు హ్యూమన్ రైట్స్ అని డిఫరెంట్ వైసీపీ వైఫ్ అని ఎవరు పడితే వాళ్ళని వాడుకుంటూ చేస్తుందని చెప్పేసి నా దగ్గర ఎవిడెన్స్ మొత్తం వాళ్ళు 10 lakhs దాకా ఇచ్చారు. ఇంకా కొంతమంది ఇప్పుడు నిన్న ఈరోజు ఒక 5 lakhs దాకా పంపించారు. మాక్సిమం నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మాత్రం 20 lakhs ఫోన్పేల ద్వారా వాళ్ళకి క్యాష్ ఇచ్చింది కాకుండా మళ్ళీ వాళ్ళను అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ నానా రకాలుగా వాళ్ళని విమర్శిస్తుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు కట్టలేదు, అట్లీస్ట్ సీటింగ్ కేసు కట్టానంటే కూడా వాళ్ళు కట్టలేదు. సో నేను పోస్ట్ మీడియాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాని కారణంగా నా మీద అయితే కేసు కట్టారు. అంటే నాకు వీళ్ళందరూ చెప్పడం వల్ల నేను పోస్ట్ చేయడం జరిగింది. వాణి అనే అమ్మ మదనపల్లి అంగళ్ళకు చెందిన ఒక వ్యక్తి. సో ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక 3 times చూశాను అంతే ఆమెని. ఒక వేరే సుజాత రాణి అనే ఆవిడ ఒక సోషల్ యాక్టివిస్ట్ ఒక వాణి అనేసి ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి చెప్పారు. సో చెప్పినప్పుడు ఏమంటే ఒక ఆమె నేను ఇంట్రొడ్యూస్ చేశాను ఆమెకి, ఈమెకి ఏదో సమస్య ఉంది అంటే మదనపల్లిలో ఉన్నాను సమస్య ఉంది అంటే.